హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే ట్రావెలాగ్. ఇది వచ్చేసి మన థర్డ్ బ్లాగ్ అనమాట. ఇది ఏంటంటే గణేష్ సింగ్ కళాకార షెడ్ అనమాట. ఇది లోపల మొత్తం ఇక్కడ సుందర కళాకార షెడ్ అంతా పెద్దగా అయితే లేదు. ఈ షెడ్ అంటే హైట్ కాదు, ఎక్కువ లెంత్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ సుందర కళాకార్ కన్నా ఎక్కువ హైట్ పెద్ద పెద్ద వినాయకులు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. మీకైతే లోపలికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినాక దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి సజెషన్స్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే గణేష్ సింగ్ కళాకార్ షెడ్ ద్వారా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో కూడా సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి, మనకి సపోర్ట్ ఉంటే ఇంకా తీయచ్చు. లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం. బ్యాక్ కెమెరా పెట్టి గణేష్ సింగ్ కళాకార్ లోపలికి వెళ్ళిపోతుంది. వీడియో మొత్తం చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే గణేష్ సింగ్ కళాకార్ షెడ్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఒక గణేష్, చూడండి ఇక్కడ గణేష్ అయితే పక్కన ఆవు, ముంగట జింక, పైన అయితే చూడండి డిజైన్ బాగా వచ్చింది. వెనకాల ఒక డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. పైన మళ్ళీ ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. చూడండి ఇక్కడ కూడా ఒక వినాయకుడు, చూడండి మొత్తం ఫినిషింగ్ చేస్తున్నారు అనమాట. ఆ వినాయకుడు చాలా బాగుంది. ఇక్కడ చూడండి వినాయకుడు కొంచెం దూరం నుంచి చూపిస్తా. ఇది మొత్తం గణేష్ కళాకార్ షెడ్ లోపల ఉన్న పెద్ద వినాయకులలో ఇది అన్నిటికన్నా పెద్ద వినాయకుడు అనమాట. చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది. కింద నుంచి చూపు, చూడండి కింద నుంచి పైన దాకా ఇంత పెద్ద వినాయకుడు ఉందో. లైన్గా అయితే ఇక్కడ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ కూడా సైడ్ ఇక్కడ చూడండి ఒక వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మినిమం ఒక 18 to 19-20 ఫీట్స్ దాకా ఉంటుంది అనుకుంటా. ఈ వినాయకుడు చాలా డిజైన్ సింపుల్గా, వెనకాల బ్యాక్డ్రాప్ ఏం లేకుండా సింపుల్గా వచ్చింది. చూడండి ఇక్కడ లైన్గా వినాయకులు ఉన్నాయి. మొత్తం ఇది గణేష్ సింగ్ కళాకార్ షెడ్ లోపల లైన్గా వినాయకులు చూపిస్తాను ఒక్కొక్కటి. ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది, 8 to 9 ఫీట్స్ ఉంటుంది అనుకుంటుంది. కూడా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి బాగుంది ఈ వినాయకుడు హైలైట్. అసలు అంత పెద్దగా ఉందో చూసుకోండి. వీడియోలో కూడా చూపించలేకపోతున్నాను అంత దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకొక వినాయకుడు చూపిస్తాను. నెక్స్ట్ ఈ వినాయకుడు చూడండి ఎంత, ఈ వినాయకుడు చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ ఇందాక చూపించిన లంబోదర్ వినాయకుడు లాగంటే కాకపోతే అంత పెద్దగా లేదు. కాకపోతే ఇది కూడా చాలా పెద్దగానే ఉంది చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇది కూడా ఇందాక చూపించినట్టు సింపుల్గా ఉంది, కాకపోతే దీనికి వెనకాల డిజైన్ ఇచ్చేసిండు. వెనకాల డిజైన్ ఇచ్చిండు, ఇది కూడా చాలా పెద్ద ఉంది. పైన దాకా డిజైన్ చూసుకోండి ఎంత హైట్ ఉందో. ఈ వినాయకుడు కూడా పెయింటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ముందే రావచ్చు. గణేష్ సింగ్ కళాకార్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఇది చూడండి పడగలు, పడగల పైన వినాయకుడు, మళ్ళీ వినాయకుడు, వెనకాల పడగలు వచ్చినాయి. ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి చూడండి పక్కన ఇద్దరు నాకు తెలిసి సిద్ధి బుద్ధి అనుకుంటా ఇద్దరు. వెనకాల వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ వినాయకుడు చాలా హైట్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి అన్ని వినాయకులు అయితే చాలా హైట్ పెద్దగా ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఎక్కువ చిన్న వినాయకులు అయితే తయారు చేయట్లేదు. 6 to 5 ఫీట్స్ దానికన్నా బిలో ఫీట్స్ తయారు చేయట్లేదు. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకొచ్చి వినాయకుడు, ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. డిజైన్ వెనకాల చూడండి మెడలో ఒక క్లాత్ టైప్ లాంటి డిజైన్ వచ్చింది. వినాయకుడు ఫేస్ చూడండి ఎంత హైట్ ఉందో. మినిమం ఇది కూడా ఒక 20 ఫీట్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అయితే చాలా బాగున్నాయి వినాయకుడు. లైన్గా చూసుకోవచ్చు గణేష్ సింగ్ కళాకార్ షెడ్ అనమాట ఇది మొత్తము. అక్కడ ఆల్రెడీ బుకింగ్ కూడా చాలామంది వస్తున్నారు. అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే ఈ వినాయకుడు చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు చూడండి సైడ్కి గుర్రాల రథం లాంటిది ఉంది. ఆ గుర్రాల రథం పైన వినాయకుడు కూర్చున్నాడు. వెనకాల బ్యాక్డ్రాప్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, సన్ లాంటి డిజైన్ వచ్చింది. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు చూసుకోవచ్చు పైన నుంచి. పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. కింద అయితే డైలలో ఏమంటారు, డైలలో పిఓపి మిక్స్ చేసి ఫిట్ చేస్తారనమాట. చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు చూడండి. ఇది కూడా సేమ్ కృష్ణుడు అవుతారు అనుకుంటా. చేతిలో ఫ్లూట్ వస్తుంది అనుకుంటా. పక్కన అయితే గోపిక ఉంది. ఇందాక ముందు సుందర కళాకార్ షెడ్లో చూపించినట్టు ఇది కూడా సేమ్ ఉంది. పైన అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. పైకి ఎక్కుతున్నారు వినాయకుడిని పట్టుకొని. ఎంత హైట్ ఉందో అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అటు సైడ్ నుంచి వెళ్ళి చూపిస్తాను చూడండి. అన్ని వినాయకులు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూసుకోండి ఈ వినాయకుడు చూడండి. పక్కన రెండు ఫేసెస్ ఉన్నాయి. మిడిల్లో ఒక వినాయకుడు కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు ఈ వినాయకుడు. పక్కన ఆవు వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక్కటి ఇది ఒక్కటి చిన్నగా ఉంది అన్ని వినాయకుల కంటే. ఇది కూడా చాలా బాగుంది డిజైన్. కలర్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు కలర్ వరకు. కాబట్టి చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ వినాయకుడు చూడండి. 3 తలలు ఉన్నాయన్నమాట ఈ వినాయకుడికి. 3 తలలు, బ్యాక్డ్రాప్ ఏమి లేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా కూర్చున్నాడు వినాయకుడు. ఇది కూడా 20 ఫీట్స్ ఉంటుంది అనుకుంటాను నేను. అంకుల్ ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అంకుల్? అంకుల్ ఎన్ని ఫీట్స్ ఫీట్స్ నయమాలు వాళ్ళకైతే తెలియదంట. ఇక్కడ చూడండి ఇక్కడ ఇందాక ఎందుకలా ముంగట లంబోదర్ చూపిస్తున్నాడు. వెనకాల కూడా సేమ్ అదే ఉంది లంబోదర్.
ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేశారు, కింద కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇవి నాకు కూడా చాలా బాగుంది. సైడ్కి వెళ్ళి సింహాసనం టైప్లు ఇచ్చిండు. ఇక్కడ వచ్చేసి 3 ఫేసెస్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇది మొత్తం గణేష్ సింగ్ కళాకార్ షెడ్ లోపల ఉన్న గణేష్ ఐడల్స్ అన్నమాట. ఇవన్నీ చూడండి ఒకసారి, మొత్తం ఇట్లా డీటెయిల్ కాకుండా ఇందాక డీటెయిల్ చూపిస్తాను కదా, ఒకసారి అన్ని లైన్గా చూపించేస్తాను, ఒకసారి చూసుకోండి. ఏవి నాకు బాగున్నాడో బుక్ చేసుకున్నట్టు చూసుకోవచ్చు. వచ్చి లైన్గా అక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అన్నిటికన్నా పెద్ద వినాయకుడు అనమాట ఇది, లంబోదర్ కూడా పెద్ద లంబోదర్ అనమాట ఇది, అన్నిటికన్నా పెద్ద ఇదే చూసుకోండి. పెద్ద అన్నిటికన్నా పెద్ద వినాయకుడు ఇదే అనమాట లంబోదర్. ఇది వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ షెడ్ అనమాట.